మరి ఈ రోజు మనం చూసిన వంటకాల్లో పోషక విలువల గురించి చెప్పడానికి డాక్టర్ అరుణ గారు రెడీగా ఉన్నారు. మరి చూద్దామా. ఈ రోజు మీరు చూసిన వంటకాల్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. టమాటో కాబూలీ కర్రీ, టమాటో కాబూలీ చన్న. నిజంగా ఇది కూడా ఒక మంచి రెసిపీ అనే చెప్పాలి. కాబూలీ చన్న చాలా చాలా మంచిదండి. మనం స్ప్రౌట్ చేసి ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మరింత మంచిది. స్ప్రౌట్స్ ఎందుకు మేలు అంటే అందులో మనకు విటమిన్ సి, జర్మినేషన్ వల్ల విటమిన్ సి కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్గా చాలా చక్కటి పోషకాలు అందులో ఉంటాయి. ఎక్స్ట్రా మనకు వచ్చేది అదే అంటే దాన్ని మళ్ళీ గ్రోత్కి ఆ స్ప్రౌట్స్ వచ్చేసరికి ఆ స్ప్రౌట్స్లో మనకు విటమిన్ సి ఉంటుందన్నమాట. మంచి గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అవుతుంది. పీచు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటుగా టమాటాల్లో కూడా విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది కాబట్టి మరింత పోషక విలువల పరంగా ఎక్కువగా బాగుంటుందన్నమాట. సో కాంబినేషన్స్ ఎప్పుడు ఇలా ఉండాలండి. ఒక చక్కటి వెజిటబుల్, ఇలా ఒక ప్రోటీన్ సోర్స్, దీంతోపాటు ఒక కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి, చాలా ఇంకా ఐడియల్ అన్నమాట. ఒకే ఒక కాంబినేషన్ రెండు డిషెస్తో మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా అందుతాయన్నమాట. దీంతోపాటు చపాతి తీసుకున్నాం అనుకోండి, చపాతీ ఒక రెండు చపాతీలు, రెండు కటోలీ కర్రీ తీసుకుంటే అయిపోతుంది. దట్ ఈస్ ద లిమిట్. ప్లస్ మనకు ఎక్స్ట్రా ఇంకేమి తినవసరం కూడా ఉండదన్నమాట. ప్రతి పోషక విలువ, బాడీకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆ క్వాంటిటీ అంతా మనకి ఇందులోనే వచ్చేస్తుంది. అంటే నేను రెండు చపాతీలు అని చెప్పట్లేదు, మూడు కానీ, సైజు బట్టి పుల్కాలు కానీ, అలా ఏమైనా మన కార్బోహైడ్రేట్ లిమిట్లో మనం తీసుకుంటూ ఈ కాంబినేషన్ ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ పన్నీర్ జీర్ ఫింగర్స్. మళ్ళీ నేను రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే ఈ పన్నీర్ కానీ ఇంకా ఏదైనా కూడా మనం ప్రోటీన్ ఎక్కువ ఉన్నది డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అందులో మీరు జీలకర్ర యాడ్ చేయండి, పెప్పర్ యాడ్ చేయండి, అవన్నీ చాలా మంచిది అని అనుకుంటే కూడాను ఇవన్నీ ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే అగైన్ డైజెషన్కి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. పన్నీర్కి అసలు కుకింగ్ అయ్యే అవసరం లేదన్నప్పుడు, జస్ట్ హాట్ వాటర్లో వేసి మనం తినేయచ్చు అన్నప్పుడు దాన్ని ఇంత కాంప్లికేట్ చేసి చేయవసరం లేదు. మీరు జస్ట్ హాట్ వాటర్లో 15 మినిట్స్ 10 మినిట్స్ ఉంచేసి తర్వాత దాన్ని తడకలాగా చేసుకుంటే ఇదే జీలకర్రతో మనకు అదే రుచి, అదే టేస్ట్ వస్తుందన్నమాట. సో అక్కడ మనం దాన్ని వాడుకోవాలి. అంటే ఎలా దాన్ని మ్యాచ్ చేసుకోవాలి, ఎలా న్యూట్రిటివ్ వాల్యూస్ పెంచుకోవాలి అనేది మనం అలా ఉపయోగించుకోవాలి. ఇలా కాంప్లికేట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు అగైన్ అన్నెసెసరీగా క్యాలరీస్ యాడ్ చేయడమే కాకుండా ప్రోటీన్ కూడా కిడ్నీలు అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఇబ్బంది పడేలాగా మనం చేస్తూ ఉంటాము. నెక్స్ట్ మీరు చూసే కార్న్ రోటీ మాత్రం సూపర్. ఇప్పుడు ఈ రోటీ వరుసలో మీరు దీంతోపాటు ఒక వెజిటబుల్ చూస్తున్నారు కదా, అది కార్న్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా వెజిటబుల్ యాడ్ చేస్తే కూడా చాలా మంచిది. కార్న్ రోటీ ముఖ్యంగా మన పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలకి కావాల్సింది ఎదిగే వయసులో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. ఇది చాలా ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళకి కావాల్సి ఉంటుంది. వాళ్ళ గ్రోత్ సరిపడా ఉండాలంటే ఈ విటమిన్ సి ఇంపార్టెంట్. సిటీల్లో, అర్బన్ ఏరియాస్లో ఉండే పిల్లలకి అగైన్ మనకు వాతావరణం, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వలన ఎక్కువగా మనకు బ్రాంకైటిస్ కానీ ఆస్థమా కానీ ఎక్కువ చూస్తున్నాం చిన్నపిల్లల్లో. అలాంటి వాళ్ళకు కూడా విటమిన్ సి లాంటిది ఇస్తే కొంచెం ఇమ్యూనిటీ వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో విటమిన్ సి కరెక్ట్గా తీసుకుంటే చాలా దూరం దాని బెనిఫిట్స్ అనేది మనకు పోతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కార్న్ రోటీ కూడా చాలా చాలా అడ్వైజబుల్. లాస్ట్గా మీరు చూసిన జింజర్ కట్లెట్. జింజర్ కట్లెట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే అల్లంతో పాటు మనం ఇలా కట్లెట్ చేసుకోవడం అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్. మళ్ళీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే షెఫ్స్ ఇలాగే చేస్తారు కాబట్టి, దాన్ని డీప్ ఫ్రై చేసి ప్రజెంట్ చేస్తారు కాబట్టి మనం అలాగే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని పాన్ ఫ్రై చేసి కూడా మనం ఫ్రై చేయొచ్చు. జింజర్ మాత్రం చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయండి. అంటే పోషక విలువలే కాకుండా ఔషధ గుణాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. చాలామందికి కాఫీ టీ అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు నేను చెప్పే ఒక రెసిపీ కూడా మీరు ట్రై చేయండి. కాఫీ టీ బదులుగా, అంటే బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు ఇలాంటివి కాచుకొని బాగా హాట్ వాటర్లో తాగితే మనకు అంతే స్టిమ్యులేటింగ్గా ఉంటుంది. మనం ఇలాంటివి ట్రై చేయము. కొద్దిగా బెల్లం వేసి రుచికరంగా తయారు చేసుకొని దాంట్లో కావాలంటే కొద్దిగా మిరియాలు, ధనియాలు కూడా వేసుకుంటే ఈ టైంలో మనకు కషాయంలాగా కూడా పనిచేస్తుంది, వేడిగా ఏదో తాగినట్టు కూడా ఉంటుంది. ప్లస్ కాఫీ టీ మీద అడిక్షన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇలా కూడా మనం జింజర్ అల్లంని ఉపయోగించుకోవచ్చు. కట్లెట్ అంటారా, అగైన్ నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది కాబట్టి
డీప్ ఫ్రై చేసుకోకుండా పాన్ ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. పన్నీర్ జీర్ ఫింగర్స్ అదొక్కటే నాకు ఇవాళ చాలా డీప్ ఫ్రై ఎక్కువగా ఆయిల్ ఉంది కాబట్టి అది అంత నచ్చట్లేదు. మిగిలిన కార్న్ రోటీ కానివ్వండి, అలాగే జింజర్ కట్లెట్ కానివ్వండి, టమాటో కాబులి కూర కానివ్వండి, ఈ మూడు మాత్రం చాలా బాగున్నాయి. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, పోషక విలువల గురించి చక్కగా వివరించారు. గత ఆదివారం మేము అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి ఎంటీఆర్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకున్న లక్కీ విజేత. ఈ వారం ఎంటీఆర్ మసాలా వారి ఎస్ఎంఎస్ ప్రశ్న. ఈరోజు సీజనల్ ఫుడ్ సెగ్మెంట్లో షెఫ్ చేసిన వంట పేరేంటి? ఏ ఆలు కట్లెట్, బి జింజర్ కట్లెట్, సి చెన్న కట్లెట్, డి వెజ్ కట్లెట్. మీ సరైన సమాధానాన్ని రుచి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం పేరు చిరునామాని 5626355కి ఎస్ఎంఎస్ చేయండి. ఈ గురువారంలోగా మాకు పంపించి ఎంటీఆర్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ని అందుకోండి. ఇది ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మరి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మళ్ళీ రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.